సౌందర లహరి 79వ శ్లోకం. ఈ శ్లోకంలో శంకరులు జగన్మాత సన్నని నడుమును వర్ణించారు. శ్లోకం. నిసర్గక్షీణస్య స్తన తటభరేణ క్లమజుషో నమన్మూర్తిర్నారీతిలక శనకైస్తుష్ట్యత ఇవ చిరంతే మధ్యస్య తృతిటతటినీ తీరతరుణ సమావస్థాస్తేమ్నో భవతు కుశలం శైలతనయే. దీని భావం, ఓ పార్వతీ, నీ నడుము సహజముగానే మిక్కిలి కృశించి సన్ననిదై ఉన్నది. అది నీ సనద్వయ భారమును మోసి మోసి మిక్కిలి అలసిపోయి ఉన్నది. స్తనభారముతో వంగిన ఆకారము గలదై మెల్లగా విరిగిపోతుందేమో అన్నట్లు ఉన్నది. ఇట్టి నీ నడుమునకు ఉన్న స్థితి గట్టుతెగిన నదీ తీరముపై ఉన్న చెట్టుతో సమాన స్థితిలో ఉంది. నీ నడుమును చూస్తే ఎప్పుడు ఏమి జరుగుతుందా అని భయంగా ఉంది. అటువంటి నీ నడుమునకు చిరకాలము కుశలము అగుగాక అని వర్ణించారు. ఈ శ్లోకాన్ని పారాయణం చేయడం వల్ల ఫలితము సాధకుడు ఇంద్రజాల విద్యా నిపుణుడు అవుతాడు. ఇంద్రజాలం అంటే మ్యాజిక్ కదా, మెజిషియన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ శ్లోకాన్ని పారాయణ చేయొచ్చు.